బెన్యామీను అనే ఆ మాట వాస్తవానికి యాకోబు గారికి ఎంతమంది పిల్లలు చెప్పండి బైబిల్లో? 12 మంది కొడుకులు, ఒక కూతురు కదా. ఈ 12 మంది కొడుకుల్ని కూడా గోత్రకర్తలు అన్నారు. ఈ బెంజమిన్ అనే ఈ వ్యక్తి, బెన్యామీన్ అనే వ్యక్తి, యాకోబు అతిగా ప్రేమించిన తన భార్య. చెప్పండి, యాకోబు ఎక్కువగా ప్రేమించిన భార్య పేరేంటి? రాహేల్. రాహేలుకు పుట్టిన రెండవ సంతానం. మొదటి కుమారుడు ఎవరు? యోసేఫ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాస్తవానికి యాకోబు రాహేల్ను బాగా ప్రేమించాడు. కాబట్టి రాహేల్ కోసమే వాస్తవానికి పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ఆ దేశ మర్యాద చెప్పిన లేయాను కూడా యాకోబు గారికి ఇచ్చేశారు. అయితే కొంతమంది దైవజనులు ఏమంటారంటే, యాకోబు మనసులో రాహేల్ ఉంది కాబట్టి రాహేల్కు పుట్టిన యోసేపు యాకోబు దృష్టిలో జ్యేష్ఠ కుమారుడు అయి ఉంటాడు అని కొంతమంది ఆలోచన. అలాంటి సందర్భంలో యోసేపు పుట్టిన తర్వాత రాహేలు మరలా గర్భవతి అయి కుమారుని కంటూ ఉంది. కుమారుని కంటున్నప్పుడు, అంటే ఇప్పుడంటే ఒకవేళ డెలివరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, బిడ్డ అడ్డం తిరిగినా, డాక్టర్లు చాలామంది అందుబాటులో ఉన్నారు, వెంటనే సిజారియన్ చేయడం లేకపోతే ఏదో ఒక ప్రయత్నం చేయడం. మొన్న ఎక్కడో చూశాను ఒక బోర్డు మీద ఒక గైనకాలజిస్ట్ ఆమె అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే, నొప్పులు తెలియకుండా డెలివరీ చేయకుండా అని రాసింది ఆమె పెద్దగా. అంటే ఎపిడ్యూరల్ అని ఉంటుంది ఒక చిన్న మెడిసిన్ ఉంటుంది, అది యూజువల్గా ఈ స్పైన్లో ఎక్కిస్తారు. ఎపిడ్యూరల్ ఎక్కించగానే ఇంకా నొప్పులు తెలియవన్నమాట. డెలివరీలో ఇదివరకు మన పూర్వీకులు చాలా ఇబ్బందులు పడేవారు. కేకలేస్తూ ఉంటే రెండు వీధుల దాకా వినబడేవట ఆ బిడ్డనికి జన్మనిచ్చే సమయంలో. కానీ ఇప్పుడు స్త్రీలందరూ కూడా ఎపిడ్యూరల్ తీసేసుకోవడం, పెద్దగా నొప్పులు తెలియకుండా ప్రసవాలు చేసేస్తున్నారు. అయితే ఆమె దాన్ని హైలైట్ చేసి నొప్పులు లేకుండా డెలివరీ చేయకూడదని చెప్పి పెద్ద బోర్డు రాసింది. ఆమె కాసేపు నవ్వుకుని వెళ్ళిపోయింది. మరి ఇంకేం చేస్తాం, ఈ రోజుల్లో ప్రజల్ని అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటివన్నీ బాగా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రాహేలు నొప్పులు పడుతూ ఉంది. బిడ్డకి జన్మనిచ్చే సమయంలో, బిడ్డకి జన్మనైతే ఇచ్చింది కానీ ఇంకా రాహేలకు ఓపిక లేక, బహుశా ఆ సందర్భంలో అతి తీవ్రమైన రక్తస్రావం జరిగి ఉండొచ్చు. ఆ సందర్భంలో రాహేలు చచ్చిపోతూ బిడ్డను చూడగానే బెనోని అని పేరు పెట్టింది. చెప్పండి, కొడుకు ఏమని పేరు పెట్టింది? బెనోని అని పేరు పెట్టి. బెనోని అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దుఃఖపుత్రుడా, నురే నువ్వు పుడుతూ నీ తల్లికి ఏం తీసుకొచ్చావు? దుఃఖాన్ని తీసుకొచ్చావరా? తల్లి చచ్చిపోతుందిరా నీకు జన్మనివ్వడానికి అన్నట్టుగా వాడిని చూసుకునేలైతే బెనోని అని చెప్పి రాహేల్ చచ్చిపోయింది. ఇప్పుడు యాకోబు గారికి తీవ్ర మదనం బయలుదేరింది. అయ్యో, మా ఆవిడేంటి అలాంటి పేరు పెట్టేసింది, దుఃఖపుత్రుడని పేరు పెట్టింది, వద్దులే ఈయన పెద్దయ్యక అందరూ దుఃఖం దుఃఖం అని పిలుతూ ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అని చెప్పి బెనోని కాదులే నువ్వు బెన్యామీను అని పెట్టాడు. బెన్యామీన్ అనే మాటకు అర్థం ఏంటంటే బెన్యామీన్ అనే మాటకు అర్థం ఏంటి? కుడి చేతి పుత్రుడు అని అర్థం ఇచ్చే ఒక చక్కని మాటను అక్కడ తీసుకొచ్చాడు. బెనోని అనగా దుఃఖపుత్రుడు, దుఃఖాన్ని మిగిల్చాడు తండ్రి తల్లికి. ఆ తర్వాత యాకోబు ఆ పేరును మార్చి బెన్యామీనుగా తీసుకొచ్చాడు. ప్రభునందు ప్రియుల జాగ్రత్త వినండి. ఇప్పుడు సౌలు మరియు అతని పనివాడు ఏ దేశం చుట్టూ తిరిగారన్నమాట? బెన్యామీను దేశంలో తిరిగారు. బెన్యామీలు ఒకలాంటి ఇన్స్టేబుల్ మైండ్ కలిగిన వారు. చాలామంది బెన్యామీనులు బైబిల్లో ఉన్నారు. కొంతకాలం వరకు బాగానే ఉండేవారు, కొంతకాలం తర్వాత దారి తప్పిపోయేవారు, కొంతకాలం రాజులకు సపోర్ట్ చేశారు, కొంతకాలం ఎదురు తిరిగేస్తుండేవారు. ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటూ ఉండే. ఆఖరికి దావీదు రాజైనప్పుడు కూడా యోధా గోత్రికులందరూ దావీదు పక్క వచ్చారు, కానీ కొంతకాలం బెన్యామీన్లు రాలా. ఆ తర్వాత కాలంలో బెన్యామీన్లు మరలా దావీదు యొక్క మంచితనాన్ని, నమ్మకత్వాన్ని చూసి వారు వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, బెన్యామీను అనగా దుఃఖపుత్రుడుగా ఉన్నాడు, కానీ కొంతకాలానికి అతడు ఎలా మారాడనమాట చెప్పండి? మంచి పుత్రుడుగా, సంతోషాన్ని ఇచ్చే పుత్రుడుగా, లేదా బలాన్ని కలిగిన పుత్రుడుగా తర్వాత మారాడు. ఒక మంచి ఉదాహరణ మీకు ఇస్తాను. బైబిల్ గ్రంథంలో సౌలు అనబడే వ్యక్తి ఉన్నాడు. ఆయన క్రొత్త నిబంధనలో కనబడతాడు. ఆ తర్వాత కాలంలో ఆయన ఏమని పిలిచారు? పౌలు అని పిలిచారు. సౌలు పౌలుగా మార్చబడ్డాడని జనరల్గా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాము. అయితే ఒక సందర్భంలో సౌలు కూడా తన గోత్రం గురించి మాట్లాడుతున్నాడు, నేను కూడా బెన్యామీను గోత్రానికి చెందినవాడును అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే, అక్కడ పౌలు మహాశయుడు తనను బెన్యామీనుడిగా
ఆయన చెప్పినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా? దేవుడు తన ప్రజలను వదిలేశాడా? అట్లన రాదు, అలా అనకూడదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. ఏ గోత్రంలో పుట్టాడట ఈయన? బెన్యామీను గోత్రంలో పుట్టాడు. ఇప్పుడు పౌలుగా మార్చబడక మునుపు అతని జీవితం ఎలా ఉంది అంటే నిజంగా దుఃఖపుత్రుడిలాగానే ఉన్నాడు. అవునా కదా? అనేక మందికి దుఃఖాన్ని మిగిలిచ్చాడు. ఎవరికి? మొట్టమొదటిగా దేవునికి, ఆ తర్వాత దేవుని సంఘానికి. సౌలు ఎలా ఉన్నాడు అంటే బహుశా ఒక టెర్రరిస్ట్లా బ్రతికాడు. ఒక తీవ్రవాది ఉంటాడు చూశారు, టెర్రరిస్ట్. నేను చచ్చిపోయినా పర్లేదు, నాతో పాటు పదిమంది ఏం చేయాలన్నమాట, చంపేయాలి. ఇది టెర్రరిస్ట్ భావజాలం. అది తీవ్రవాదులు ఉంటారు కొంతమంది, హ్యూమన్ బాంబ్స్ అంటారు వాటిని. వాళ్ళు బాంబులు కట్టేసుకుని వెళ్ళిపోయి జనాల మధ్యలోకి వచ్చేసి పేల్చేసుకుంటారు. నువ్వు చచ్చిపోతున్నావు కదరంటే, నేను చచ్చిపోయినా పర్లేదు, నాతో పాటు పదిమంది ఏం చేయాలా, చంపేయాలన్న ఆలోచన తీవ్రవాదుల లక్షణం. అది ఉగ్రవాదుల యొక్క లక్షణం. కొన్ని మతాలు ఉగ్రవాదాలను ప్రోత్సహించాయి, పెంచి పోషించాయి. కానీ క్రైస్తవ్యం ప్రేమతో ఆ ముడిపడిన జీవన శైలి, మార్గం. అంతేగాని ఎప్పుడు కూడా క్రైస్తవ్యం టెర్రరిజం అని కానీ ఉగ్రవాదం అని కానీ ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు, ఎక్కడా కూడా అలాంటి పనులు చేయలేదు. దేవుని ప్రజలు ప్రేమను కలిగి ఉన్నవారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమాధానాన్ని ప్రేమించేవారు. ఈ బెన్యామీని గురించి మనం దేవుని వాక్యంలో గమనిస్తే అతని ప్రారంభం కొంచెం ఇబ్బందిగానే ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలన్నీ చదవండి, నేను ఆ రిఫరెన్స్లు ఇస్తాను. ఆది కాండం 49వ అధ్యాయంలో బెన్యామీని గురించి తన సొంత తండ్రి మాట్లాడుతూ అన్నాడు. 27వ వచనం మనం చదివితే, బెన్యామీను చీల్చునట్టి తోడేలు వంటి వాడు. అతడు ఉదయమందు ఎరా తింటాడు, అస్తమయమందు దోపుడు సొమ్ము ఏం చేస్తాడనమాట, పంచుకుంటాడు. ఇది ఒక నెగిటివ్ సెన్స్లోనే బెన్యామీని గురించి రాయబడింది, కానీ ఇదైతే ఒక పాజిటివ్ సెన్స్ అని అయితే నేను అనుకోను. బెన్యామీను చీల్చినట్టి తోడేలో. ఇప్పుడు తోడేళ్ళు ఎప్పుడు సంచరిస్తాయి చెప్పండి? అవి కూడా రాత్రి వేళ సంచరిస్తాయి. తోడేళ్ళు చాలా వైల్డ్ యానిమల్స్. వుల్ఫ్ అనేది వైల్డ్ యానిమల్స్. అవి అరిచే విధానాలు చాలా భయంకరంగా ఉంటాయి. తోడేలు అరుపు ఎవరైనా విన్నారంటే గంటసేపు నిద్ర రాదు ఎవరికి, అంత భయంకరంగా అడుస్తుంది తోడేలు. రాత్రివేళ సంచరించే జీవి అది కూడా తోడేలు. యూజువల్గా గొర్రెలను, మేకలను, చిన్న చిన్న జంతువులను చీల్చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనుషుల మీద పడినా మనుషులు కూడా డేంజర్, ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఉన్నారంటే వాళ్ళు కూడా ఆ తోడేలు చీల్చి పడేస్తుంది. వుల్ఫ్ అనేది వైల్డ్ యానిమల్స్లోకి లెక్కేశారు. ఇప్పుడు బెన్యామీని గురించి తన సొంత తండ్రి మాట్లాడుతున్నాడు, వీడు తోడేళ్ళు అంటాడు అన్నాడు. తోడేలు చీల్చున్నట్టు అనుభవం కలిగిన వాడు, చీల్చేస్తున్నారు. చాలామంది ఈ రోజుల్లో కూడా అలాంటి అనుభవం లేదా, చీల్చి పడేసే అనుభవాలు. తమ మాటలతో గుండెల్ని చీల్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, తమ క్రియల ద్వారా అనేక మందిని చీల్చేవాళ్ళు ఉంటారు, కుటుంబాలు పాడు చేసేవాళ్ళు ఉంటారు. కుటుంబాలను చీల్చే లక్షణం ఉంటుంది, చీల్చడం తోడేలు పనే. చీల్చడం తోడేలు స్వభావం. రాత్రివేళ సంచరించే తోడేలు, క్రూరమైన తోడేలు. నేను ఆ మ్యూజియంస్లో తోడేలను చూసినప్పుడు దాని ముఖం, మనం యూజువల్గా జర్మన్ షెపర్డ్స్ ఉంటాయి కదా, కొంతమంది ఇళ్లలో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. జర్మన్ షెపర్డ్ కొంచెం బాగా చక్కని రూపంలో ఉన్న జర్మన్ షెపర్డ్ని చూస్తే తోడేలను చూసినట్టే, దాని ముఖం కొంచెం క్రూరంగా ఉంటుంది, చీల్చి పడేస్తుంది. ఆయా సందర్భాల్లో మనుషులను మనం కూడా తోడేలాగానే బ్రతుకుతున్నాం. అయితే ఇలాంటి బెన్యామీన్లో ఒక చిన్న మార్పు జరిగిన తర్వాత మోషే బెన్యామీని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. చూడండి, ఈసారి ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 12వ వచనం చదవండి. అక్కడ ఒక మాట బెన్యామీని గురించి రాయబడింది. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ఎలాంటి వాడట ఇప్పుడు? ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసిస్తాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా ఉంటాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కింద ఫుట్ నోట్ లో భుజముల మీద అని రాశాడు. అంటే బెన్యామీను ఇప్పుడు ఎవరి భుజాల మీద ఉంటాడనమాట? దేవుని భుజాల మీద ఉన్నాడు. ఒకప్పుడు చీల్చినట్టు తోడేలుగా ఉన్న బెన్యామీను అతని జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కలిగిన తర్వాత ఇప్పుడు దేవునికి ప్రియుడుగా,
ఆ తర్వాత దేవుని ప్రేమించువాడుగా దేవుని భుజాల మీద సురక్షితంగా నివసించువాడుగా బెన్యామీను కనబడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి, రాహేలు పేరు పెట్టింది దుఃఖపుత్రుడని, యాకోబు పేరు మార్చాడు. సౌలు జీవితం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.